క్యాండిడేట్ వెహికల్ పెట్టుకున్నా, మీటింగ్ పెట్టుకున్నా, వీడియో వ్యాన్ తిప్పినా, ఆడియో వ్యాన్ తిప్పినా, లౌడ్ స్పీకర్ ప్రోగ్రామ్స్, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఏదైనా పంచినా, ఏది చేసినా అది పార్టీ తరఫున చేసినప్పటికీ క్యాండిడేట్ చేస్తాడు కాబట్టి అతని ఎక్స్పెండిచర్ లాగానే లెక్క వస్తుంది. సో బేసిక్లీ ఫస్ట్ 18th నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ నోటింగ్ డౌన్ ఆల్ ద ఎక్స్పెండిచర్ క్యాండిడేట్ వైజ్. సో మనకి యూజువలీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరు అందరు కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ని కొంత నోట్ చేసినట్టు ఉన్నారు కదా, సో సమ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. ఎక్స్పీరియన్స్ లేదని కాదు కానీ మనకిప్పుడు ఈ పార్లమెంట్కి సంబంధించి, ఎలక్షన్స్కి సంబంధించి, అసెంబ్లీ అన్న పార్లమెంట్ అన్న 3 సీనియర్ ఆఫీసర్స్ని బిలాంగింగ్ టు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ దే హ్యావ్ అపాయింటెడ్, 3 ఐఆర్ఎస్ ఆఫీసర్స్ని దే హ్యావ్ అపాయింటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్. సో విజయనగరం పీసీకి విడిగా ఒక అబ్జర్వరు, తర్వాత 2 అబ్జర్వర్స్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్. సో మనకి బేసిక్లీ ఐ థింక్ హెచ్ఎల్ల, దెన్ రాజాము, బొబ్బిలి, చీపురపల్లికి 1 పర్సన్, దెన్ గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్కోట 1 పర్సన్ దే హ్యావ్ అపాయింటెడ్. సో దే విల్ బి కమింగ్ మేబీ సమ్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. సో వాళ్ళు ఏంటంటే మనకి నామినేషన్ జరిగే టైంలో రాదు, నామినేషన్ అయ్యాక క్యాండిడేట్స్ ఫైనల్ చేసే క్రమంలో వచ్చి అప్పటి నుంచి హోల్ డే వరకు కూడా జిల్లాలో ఉంటారు. సో మీరు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళు వచ్చే ముందు కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ మెయింటైనింగ్ షాడో రిజిస్టర్ ఫోల్డర్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్. సో అండ్ ఇప్పుడు కూడా లైట్లీ 18th 19th మంచి రోజులు కాబట్టి మ్యాక్సిమం క్యాండిడేట్స్కి ఒక సెట్ అన్న ఆ రోజు మనకి వచ్చేస్తుంది నామినీ. సో వీడియో ఇవన్నీ విడిగా మన దగ్గర ఉన్న టీం వెళ్ళకపోయినా అసెంబ్లీ టీంలోనే దే విల్ గివ్ ద వీడియోస్, బట్ అక్కడ ఉన్న వాళ్ళకి విడిగా ఇది అది రాసుకునేలాగా కొంచెం ట్రైన్ అప్ చేసుకోవాలి. సో మీరు ఏఈఓస్ కూడా, ఇఫ్ సపోజ్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్, ఎస్టర్డే 1 ప్రోగ్రామ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రాజా, ఐడియా ఉంది కదా మీకు, నిన్న ఆయన సిబిఎంది సమ్ ప్రోగ్రామ్ హ్యాపెండ్ ఒకటి, దాన్ని కూడా మీరు నామినేషన్ ఖచ్చితంగానే భావించాలి. అండ్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ నామినేషన్ టిల్ డేట్ ఆఫ్ కౌంటింగ్. సో కౌంటింగ్ రోజు కూడా వాడు గెలిచాక సెలబ్రేషన్ చేసుకుంటాము, ఆ ఖర్చు కూడా యాడ్ చేసే వరకు చేయాలి. సో అది ప్రాపర్గా మానిటరింగ్, తర్వాత మనకి ఆబ్వియస్లీ వెహికల్స్, మీటింగ్స్ ఇలాంటివన్నీ మీరు ఎలాగో నోట్ చేస్తారు, బట్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్సన్ విల్ అపాయింట్ పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ హ్యాస్ టు బి రికార్డెడ్. సో అవన్నీ మనం కాదని అనుకోవడం కాదు, మీరు యూ ప్లీజ్ గో త్రూ ద బుక్ అగైన్, వీ విల్ డిస్కస్ ఇన్ బిట్వీన్ వెన్ ఎవర్ పాసిబుల్. ప్లస్ ఏఈఓస్ ముఖ్యంగా మీరు అబ్జర్వర్కి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, అది టుడే వీ విల్ సర్క్యులేట్ అబ్జర్వర్ హ్యాండ్బుక్ నుంచి, అది మీరు అందరూ కూడా చూసుకోండి. ఎందుకంటే అబ్జర్వర్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఆయన అరైవల్ రిపోర్ట్ని ఇస్తారు, అది మేబీ లైజన్ ఆఫీసర్ చూసుకుంటారు, దట్ ఈస్ ఎ సింపుల్, నేను పలానా తనకి వచ్చాను, ఇక్కడ ఉన్నాను, ఇది నా ఫోన్ నెంబర్ అడ్రస్ని ఇచ్చుకుంటాను.